అండ్ సన్నీ గారు అంటూ ఉన్నారు, కెన్ ఐ ఇన్వెస్ట్ ఇన్ ఎస్ఐపి యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ 2 ఇయర్స్ 1000 పర్ మంత్? ఓకే, నేను చేసుకోవచ్చు చేసుకోవచ్చు, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కాబట్టి, నేను పర్సనల్ గా చూస్తున్నాను కాబట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను అనమాట బెస్ట్ అని చెప్పి. నేను ఎటువంటి నాలెడ్జ్ లేకుండా బెస్ట్ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను నేను చెప్పకూడదు, అర్హుని కూడా కాదు. నేను యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, నాకు చూసుకున్నట్లయితే 17%, 18% ఈ రకంగా రిటర్న్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. దానితో పాటు ఏంటంటే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ లో కంపెనీస్ అనేవి బాగున్నాయి, పోర్ట్ఫోలియో బాగుంది. ఫండ్ మేనేజర్ ఏ కంపెనీస్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో అవి చాలా మంచి కంపెనీస్ అనమాట. ఆ రకంగా చూసుకున్నట్లయితే బెస్ట్ అండి. అండ్ మహేంద్ర గారు అంటూ ఉన్నారు, అన్న నేను మంత్ కి 2000 మ్యూచువల్ ఫండ్ చేద్దాం అనుకుంటున్నా, దయచేసి ఏది సెలెక్ట్ చేసుకోవాలో చెప్పండి డీటెయిల్స్ తో సహా. సూపర్ అండి, మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. చాలా మంది నేను చూసా ఈ రోజు కామెంట్ లో చాలా మంది అడుగుతున్నారు, యాక్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నా మ్యూచువల్ ఫండ్స్ లో 1000, 2000, 3000 ఎస్ఐపి పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నారు కదా. గుడ్ అండి, చాలా గుడ్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు, వచ్చిన డబ్బుని వచ్చినట్టే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు చూసుకున్నట్లయితే నేను ఏదో సాధించాలి, డబ్బుని సేవ్ చేసుకోవాలి, నాకంటూ ఫైనాన్షియల్ గా కాస్త బెటర్ గా ఉండాలని చెప్పి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. సూపర్ అండి, ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఇంకా దీనిలో పెట్టుకోవాలనుకుంటే చూడండి, అది కంప్లీట్ గా మీ యొక్క రిస్క్ టేకింగ్ కెపాసిటీ మీదే ఉంటుంది అనమాట. నేను చాలా రిస్క్ తీసుకుంటాను అనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. నాకు రిస్క్ వద్దు, నాకు అసలు ఖచ్చితంగా వడ్డీ రావాలి, రిటర్న్స్ రావాలి, నాకు లాస్ వస్తే నేను భరించలేను అనుకున్నట్లయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ మీకు గోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. నేను 5 సంవత్సరాల్లో కారు కొనుక్కోవాలనుకుంటున్నా, లేదా 5 సంవత్సరాల్లో కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా అన్న గోల్స్ ఉంటాయి కదా. ఆ రకంగా మీకు కనుక ఏదైనా కమిట్మెంట్స్ ఉన్నట్లయితే దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తక్కువ టైం ఉన్నట్లయితే మీకు నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. తక్కువ టైం ఉన్నట్లయితే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అదేవిధంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మహేంద్ర గారు, నేనైతే సజెస్ట్ చేయకూడదు, చేయొచ్చు, కానీ నా యొక్క మైండ్ సెట్ ప్రకారం, నాకున్న గోల్స్ ప్రకారం నాకేంటంటే కొన్ని మంచి అనిపించవచ్చు, అవి మీకు చెప్పకూడదు అనమాట. మీకున్న గోల్స్ ప్రకారం, మీకున్న మైండ్ సెట్ ప్రకారం మీకు వేరే కరెక్ట్ అనిపించవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పటి వరకు మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదేవిధంగా వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ తెలియదు అనుకోండి, దయచేసి కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లింక్ ని క్లిక్ చేసి ఖచ్చితంగా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మరిడి అనే ప్రోమో కోడ్ ని యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందండి, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. చూడండి, ప్రోమో కోడ్ నేను స్క్రీన్ మీద పెడుతున్నా, ఈ కోడ్ ని ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి, రిఫరల్ కోడ్ అనమాట, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎంఏఆర్ఐడిఐ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి.